బల దీర్ఘంగా చూసాను చెట్టు దిక్కు. ఏం లేదు చిన్నక్క, 2 ఎకరాలు వంగ తోట వేసినాను, అంతా కూడా పురుగు పడింది. ఏదో కొండలంతా వాడిపోయి అంతా వాడు మొక్క పట్టేసినాయి. ఎన్ని మందులు కొట్టినా తగ్గడం లేదుక, ఏం చేయాలో అర్థం కాలేదు. చూడక ఒకసారి మీరు కూడా. చూడక చెట్లు అన్ని ఎట్లా అయిపోయినా, ప్రతి చెట్టు కూడా ఇట్లా అయిపోయిందిక అంతయ్యా. కాదు చిన్నక్క, ఈ ప్రతి చెట్టు కూడా ఇట్లా పురుగు వచ్చేసి పడింది. ఇంకా కాండం అంతా వాడిపోయేది, ఈ కొనలన్నీ కూడాక. ఇట్లాంటి పురుగులు ఉన్నాయక, తల కొంచెం ఎర్రగా ఉండి దాని వెనక నల్లగా ఉండి ఈ పురుగు పడింది. బజార్కి వెళ్ళి ఇన్ని మందులు తెచ్చుకొట్టినా కూడా అసలు ఒక్క రోగ కూడా కొంచెం కూడా తగ్గలేదుక. ఉన్న పొలం అంతా కూడా ప్రతి చెట్టు కూడా ఇట్లా అయిపోతుంది. అవునక. అవునా, మా వంకాయ చెట్లలో కూడా, మా వంగ తోటలో కూడా ఇట్లాంటి జబ్బే పడింది. దానికోసం నేనేం మందులు కొనకొచ్చి కొట్లా, మా చేను గట్ల నుండే ముష్టాకు ఉన్నింది. ఆ ముష్టాకుతో ద్రావణం తయారు చేసి పిచికారి చేసిన, రోగం అంతా ఇడిచిపోయింది. మా చెట్లు ఎంత, తోట ఎంత బాగుందో ఏమో. కాదు చిన్నక్క, నేను టౌన్కి వెళ్ళి నీకు 1000 రూపాయలు ఖర్చు పెట్టానుక. ఉన్న 2 ఎకరాలే నాది, 2 ఎకరాలు వేసాను. ఎన్ని మందులు కొట్టినామంటే అన్ని మందులు కొట్టినానుక. ఎన్ని చేసినాను అందరూ చూసాను. వేరు వేరు మా పక్క తోటలు వాళ్ళు వీళ్ళు అడిగినాను రైతులు కూడా. అది ఎన్ని మందులు కొట్టినా డీలర్ దగ్గరికి వెళ్తే అతను కూడా ఏం చెప్పంటే ఈసారి ఈ మందు కొట్టు అని చెప్పి ఇంకో మందు రాయించాడు. అది కూడా తీసుకొచ్చి కొట్టినా కూడా పోవట్లేదుక. చెట్లు అన్ని కొనలుక ఇట్లా వాడిపోతున్నాయిక. ప్రతి చూడు ఇట్లా వాడిపోతాయి, ప్రతి చెట్టు కూడా అట్లా అయిపోతుందిక. ఇంకెందుకు ఇట్లా అయిపోతుంది, ఏం చేస్తుంది చెప్పండి. కాదు చిన్నక్క, ఇన్ని మందులు తీసుకొచ్చుకొని కొట్టుకున్నాను, అయినా ఏం తగ్గలేదు దీనికి. మీరు ముష్టాకు ద్రావణం అని చెప్పారు, తగ్గిపోయింది అన్నారు మీ తోటలో. అది నాకు ఒకసారి చెప్తారక్క, మేము కూడా చివరి ప్రయత్నంగా ఇది ఒకసారి చూస్తాంక. సరే. కాదు చిన్నక్క, మీరు ముష్టాకు ద్రావణం చెప్పారు కదా, తయారు చేసడానికి ఏమేం కావాలో ఎంత కావాలో చెప్తే అనక నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చుకొని తయారు చేసుకుని కొట్టుకుంటాను చెప్పండి. ఏం లేదు, దానికి ఒక 15 కేజీలు మన మడికాడు ఉండే ముష్టాకు ఎత్తుకునిరా. ఒక 10 లీటర్లు మీ ఇంట్లో ఆవు ఉంది కదా, నాటావు మూత్రము 10 లీటర్లు సరిపోతుంది దానికి. అంతే సరిపోతుందాక? సరిపోతుంది. సరే, అలాగే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చుంటాను. అవి తెచ్చుకోపో, ఇప్పుడే తయారు చేశాను, పొలానికి కొట్టుకుందాం. ఓకే, అలాగే వెళ్ళి తీసుకొచ్చుంటాను. సరే.
రామన్న, నీ ఆకులు అన్ని తీసుకొని వచ్చినావా? అవునక్క, మీరు చెప్పినట్టు 15 కేజీలు ముస్టాకు, 10 లీటర్ల ఆవుమూత్రం తీసుకొని వచ్చానుక. ఇంకా తర్వాత ఏం చేయాలి కదా వీటిని? చెప్తాను. నేను చెప్పినట్టుగా 15 కేజీలు తూకం వెయ్యి, ఆకు 15 కేజీలు ఉందో లేదో ఆవుమూత్రం కొలుసుకొని వచ్చినావా? 10 లీటర్లు కొలుసుకొని వచ్చానుక. 10 లీటర్లు ఆకు ఆకు తుంచుదామా? తుంచుదాంక. పదహైదు కేజీల ఆకు తూకం వేసి 15 కేజీలు ఉందో లేదో చూసుకోవాలా? ఇది 10 లీటర్ల ఆవు మూత్రము. ఈ ఆకును తీసుకోబోయి రామన్న, ఇంకా నూరి ఈ గంధ్రంలోన కలుపుదాం. రాయి తీసుకొని ఇట్లా మెత్తగా దంచాలన్న. ఇలా మెత్తగా అయ్యే వరకు ఈ ఆకును మొత్తం 15 కేజీల ఆకును మొత్తము ఇట్లా రుబ్బుకోవాల. రుబ్బుకొనేసి అంతా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న ఆకును మొత్తము ఈ మొత్తం ఈ గిన్నెలోకి తోడు పెట్టుకోవాలన్నమాట, వేసుకోవాలి. ఈ బిందె 13 లీటర్లు పడుతుంది. లీటర్లతో కొలుచుకోవడం లేట్ అవుతుంది కాబట్టి 14 బిందెల నీటిని ఈ తొట్టికి నింపుకోవాలి. పోయండి. ఇప్పటికి 14 నీళ్ళ బిందెల్ని ఇందులో ఈ తొట్టిలో పోసుకున్నాం. అక్క, మీరు చెప్పినట్టు 180 లీటర్లు నీళ్లు పోసినానక్క, ఇప్పుడు ఏం చేయమంటావు అక్క? ఇప్పుడు ఏం లేదు, ఈ 10 లీటర్ల మూత్రం లేకి ఆవు మూత్రం లేకి మనం రుబ్బు పెట్టుకున్న 15 కేజీల ముష్టి ఆకుని ఇందులో ముందు కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న ఆకుని ముద్దని బాగా కలయబెట్టేసి ఇలా బాగా నీటిలో అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అక్క, చిన్నక్క, ఈ విధంగా మూత్రంలో కలుపుకునేటువంటి దీన్ని ఇప్పుడు ఏం చేయాలక్క?
ఇప్పుడు మనం తొట్టి నిండా 180 లీటర్ల నీళ్లు పోసి పెట్టినాం కదా, ఆ దాంట్లోన ఈ కలిపిన ద్రావణాన్ని తీసుకుపోయి అందులో పొయ్యాలి. ఇలా ఈ ద్రావణాన్ని మొత్తము ఇందులో గుమ్మరి చేసి తర్వాత కట్టె తీసుకొని మొత్తము అంతా కలిసిపోయే విధంగా కలబెట్టాలి. ఇప్పుడు బాగా కలయబెట్టాలి, మొత్తం అన్ని నీళ్ళల్లో కలిసే విధంగా పూర్తిగా కలయబెట్టాలి. ఇలా మనం కలుపుకున్న ద్రావణాన్ని 6 రోజులు మురగబెట్టుకోవాలి. మురగబెట్టిన తర్వాత మనం దాన్ని పిచికారీ చేసుకోవాలి పంట మీద. ఇప్పుడు ఈ ద్రావణం తయారు చేసుకున్నాం కదా మనము, ఈ ద్రావణం తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది స్ప్రే చేసేటప్పుడు? మనం దీన్ని పిచికారీ చేయడానికి 1 వారం రోజుల తర్వాత 200 లీటర్లకు గాను 6 లీటర్ల ఈ ద్రావణాన్ని మాత్రమే తీసుకొని అందులో 1 కేజీ కుంకుడుగాయల రసాన్ని తీసుకొని ఇది దీన్ని కలుపుకొని పిచికారీ చేయాలి. ఎందుకంటే కుంకుడుగాయల రసం స్ప్రే దాంట్లో కలపడం వల్ల మొక్క మీద బాగా పడుతుంది మనం పిచికారీ చేసిన ద్రావణం. కాబట్టి మనం దాన్ని కలుపుకొని వేసుకోవాలన్నమాట. అది కూడా ఆ కుంకుడుకాయ రసం కూడా ఎప్పుడు ముందే కలిపి పెట్టకూడదు. మనం ద్రావణం పిచికారీ చేసే సమయంలో మాత్రమే దీన్ని కలుపుకొని పిచికారీ చేయాలి. ఇది 1 ఎకరాకి కలుపుకొని చేసుకోవాలన్నమాట. 1 ఎకరాకి 200 లీటర్లు సరిపోతుంది. అలాగే దీన్ని ఒకరోజు వాడి మానేయకూడదు. 6 రోజుల తర్వాత ఇది మురగబెట్టిన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నావు కదా, మళ్ళీ 6 రోజుల సమయం ఉంచి మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ 9 లీటర్ల ద్రావణానికి 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అలాగే మూడో మోతాదుగా మూడోసారి 12 లీటర్ల ద్రావణానికి 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిచికారీ టైంలో సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి. అదిగాక పిచికారీ పూత టైం సమయంలో దీన్ని పిచికారీ చేయకూడదు. కాబట్టి పూత లేని సమయంలో సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలా. చేసేటప్పుడు మన ఒంటి నిండా బట్టలు ధరించి దీన్ని పిచికారీ చేయాలా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పూత ఉన్నప్పుడు పిచికారీ చేస్తే పూత రాలిపోయడానికి అవకాశం ఉంటుంది. 3 మోతాదులు తప్పకుండా పిచికారీ చేస్తే దాని గుణము మనకు కనిపిస్తుంది. సరే, అలాగే ద్రావణం చెప్పారు కదా మీరు, ఇది ఏ ఏ పంటల మీద పనిచేస్తుంది, అదే విధంగా ఏ ఏ పురుగులను కంట్రోల్ చేస్తుంది ఇది? దీన్ని అన్ని రకాల పంటల మీద పిచికారీ చేయొచ్చు. కాండం తొలిచే పురుగులు కానీ, లద్దె పురుగులు కానీ, అన్ని గొంగల పురుగులు కానీ, అన్ని పెద్ద పురుగుల మీద పనిచేస్తుంది. అలాగే గుడ్లు కూడా మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దీన్ని అన్ని పంటల మీద అన్ని రకాల పురుగు మందులకి ఉపయోగించుకోవచ్చు. చిన్నక్క, మీరు మా పొలానికి వచ్చి చూసి నేను ఎన్నో పురుగు మందులు కొట్టినప్పుడు కూడా తగ్గనపడిక, మీరు పెట్టుబడి లేకుండా ఏం ఖర్చు లేకుండా వచ్చి ఈ ముష్టి ద్రావణం తయారు చేసి కొట్టించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. వెళ్ళేస్తాం అక్క. మంచిది.